జిల్లాలో ఉద్యోగులందరూ కలిసికట్టుగా పనిచేసి మహబూబ్‌నగర్ జిల్లాను ఊహించని స్థాయికి తీసుకెళ్దామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో నిర్మించనున్న జిల్లా గస్టెడ్ అధికారుల సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాధనే ధ్యేయంగా టీజీఓ సంఘం ఏర్పాటైందని రాష్ట్రంలో గుర్తింపు పొందిన అతిపెద్ద సంఘంగా టీజీఓ ఉందని తెలిపారు. చిన్న రాష్ట్రాలు ఏర్పాటైతే పరిపాలన సులభంగా ఉంటుందని ఆలోచనతో తెలంగాణ ఉద్యమం కోసం అన్ని సంఘాలు పనిచేసిన క్రమంలో తెలంగాణ గస్టెడ్ అధికారుల సంఘం తెలంగాణ రాష్ట్ర సాధననే ధ్యేయంగా ఏర్పాటైందని సకల జనుల సమ్మెలో తెలంగాణ కొట్లాటలో ప్రముఖ పాత్ర వహించిందని అన్నారు. పీఆర్సీ తెచ్చుకోవడంలో అదేవిధంగా 40,000 మందికి ప్రమోషన్లు ఇప్పించడంలో టీజీఓ పాత్ర ఎంతో ఉందన్నారు. రాష్ట్రంలో అతి ఎక్కువ జీతాలు ఇస్తున్న రాష్ట్రంగా ఎక్కువ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా కూడా తెలంగాణ ఉందని మంత్రి తెలిపారు. అన్ని సంఘాల నాయకులు గారికి ఏఎస్ గారికి ప్రతి డిపార్ట్మెంట్ వచ్చినటువంటి అధికారులకు అందరికి పేరు పేరున అందరికి పేరు పేరు పార్టీ చేసిన అందరి పేరు పేరు నమస్కారం. మమత తర్వాత ఇంకొక ఇద్దరు కలిసిపోయి మేము రాస్తాం, మేము ఏం చేస్తాం చేసుకోండి కేసు, మేము తెలంగాణ తెస్తామని అప్లికేషన్ తీసుకోవచ్చు. తెచ్చిన తర్వాత చాలామంది మెంబర్షిప్ అయ్యారు మీటింగ్ కార్యవర్గం పిక్చర్ అయ్యేటప్పుడు మళ్ళీ వచ్చి